नमस्ते वेलकम बैक टू अवर चैनल सो इयाला नेनु मीकु इंकोक सूपर टेस्टी वंट तोनैते वच्चेसना सो इयाला मीकु मैंगो अल्लम तोटी चटनी चेसी चूपिस्ता सो जनरल गा मनं रेग्युलर अल्लम तोनी चटनी चेसुकुंटाम कदा सेम अट्लाने मैंगो अल्लम अनि दोरुकुतदि मार्केट लो सो स्पेशल गा इदि चेयडानिकि एंदि अनंटे इप्पुडु सीजन अन्नमाट सो ई विंटर अंटे समर वच्चे मुंदु मनकि मैंगो अल्लम अनेदि एक्कुवगा दोरुकुतदि मार्केट लो सो తెలవని వాళ్ళు ఉంటే ఇప్పుడు తెచ్చుకొని ట్రై చేయిరి సో ఈ మ్యాంగో అల్లం ఎట్లా ఉంటదంటే టేస్ట్ వచ్చేసి సేమ్ లైక్ మన పచ్చి మామిడికాయ ఫ్లేవర్ అయితే ఉంటదన్నమాట సో మ్యాంగో సీజన్ రాకన్నా ముందే మనం మ్యాంగో ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయాలంటే ఈ మ్యాంగో అల్లం తెచ్చుకొని సో హ్యాపీగా మీరు అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు అన్నమాట సో ఫ్లేవర్ వచ్చి మ్యాంగో లాగా ఉంటది కానీ ఆ పులుపు అదైతే ఉండదన్నమాట सो एट्ला अंटे पच्ची मामिडिकाय की अंड अल्लम की मिक्स चेस्ते एट्लैते उंटदो अट्ला उंटदन्नमाट फ्लेवर वच्चेसी सो मंची आ रा मैंगो फ्लेवर अंड अल्लम तिंटुन्ना आ घाटु फ्लेवर अट्ला उंटदन्नमाट सो डेफिनेटगा ओकसारी तेच्चुकोनि अयिते चूडुरि सूपर टेस्ट उंटदि अंड ई मैंगो अल्लम तोटि मनं पुलिहोर चेसुकोवच्चु प्लस ग्रीन टी लागा अंटे लाइक मनं लेमन वाटर लो ई मामिडिकाय अल्लम नि तुरुमेसुकोनि वेसुकुन्ना कूडा सूपर टेस्ट उंटदि అండ్ అట్లానే ఇలవ పచ్చడి పెట్టుకోవచ్చు ఇన్స్టెంట్ చట్నీస్ పెట్టుకోవచ్చు ఇన్స్టెంట్ చట్నీని మనం ఇడ్లీ దోశ వీటన్ని అన్ని టిఫిన్స్లకి కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట అండ్ ఇలవ పచ్చడి పెట్టుకున్నా మీరు 1 ఇయర్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ అట్లానే మన రెగ్యులర్ అల్లంకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయో సేమ్ అట్లానే ఈ మ్యాంగో అల్లంకి కూడా అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట సో కోల్డ్ కాఫ్ ని కంట్రోల్ చేస్తా ఉంటది అండ్ ఆస్తమా పేషెంట్స్ కి ఇది చాలా మంచిది అండ్ ఎవర్కైతే డైజెషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి కూడా ఈ మ్యాంగో అల్లం అనేది సూపర్ గా పని చేస్తది ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి సో మనం రెగ్యులర్ అల్లం ని వాళ్ళకి రసం తీసి పోస్తే వాళ్ళంతా ఈజీగా తాగలేరు కోల్డ్ కాఫీ ఇట్లా అయినప్పుడు సో ఈ మ్యాంగో అల్లం తోని గనక వాళ్ళకి మంచిగా జ్యూస్ చేసి పోస్తే ఆ మ్యాంగో ఫ్లేవర్ ఉంటది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు అండ్ మన రెగ్యులర్ అల్లం అంత ఘాట్ అయితే ఉండదు డెఫినెట్ గా ఒకసారి తెచ్చుకొని ట్రై చేయరు దాన్ని నేను అంటే మాటలలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా దాని టేస్ట్ నాదంతా కూడా సో ఖచ్చితంగా మ్యాంగో ఫ్లేవర్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు అన్నమాట సో సింపుల్ గా నేను ఇన్స్టెంట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నా సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ తెచ్చినప్పుడు నేను పులిహోర కూడా చేసి చూపిస్తాను సో చాలా చాలా టేస్టీగా ఉంటది పక్కా ట్రై చేసి చూడురి సో ఇప్పుడైతే చట్నీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూడురి దానికన్నా ముందు నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ ని కూడా రింగ్ చేసేయిరి సో ఇప్పుడు కిచెన్ లోకి వెళ్లి వంట చేసేద్దాం सो ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మ్యాంగో అల్లం అన్నమాట సో చూడడానికి అల్లం లాగా ఉంది తినడానికి మట్టికి మ్యాంగో లాగా ఉంది యాక్చువల్ గా ఇదంట పసుపు జాతికి చెందినంట సేమ్ లైక్ మన పసుపు కొమ్ములు ఎట్లయితే అవుతాయో సేమ్ అన్నమాట సో అల్లం కి సంబంధించింది కాదు అని చెప్పేసి నేనైతే చదివినా సో వన్స్ ఈ లోపల చూస్తే గనుక మీకు ఇట్లా వైట్ కలర్ లో ఉంటది లోపల చిన్న yellow కలర్ లో ఉంటదన్నమాట సో మీకు జస్ట్ డిఫరెన్స్ చూపించడానికి అని చెప్పేసి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నది అల్లం అండ్ రైట్ హ్యాండ్ లో ఉన్నది మ్యాంగో అల్లం అన్నమాట సో జస్ట్ మీకు ఆ డిఫరెన్స్ చూపించడానికి అని చెప్పి చూపించిన సో ఇప్పుడు మన ఈ మ్యాంగో అల్లం ని పైన ఉన్న ఈ స్కిన్ అంతా కూడా తీసేసుకోవాలి అది తీసేసుకునే లోపు మనం ఇక్కడ చింతపండును ఉడకబెట్టుకుందాం అన్నమాట సో ఎంతైతే నేను మ్యాంగో అల్లం తీసుకున్నానో దాంట్లోకి సగం చింతపండును తీసుకుంటున్నాను సో కొంతమంది అయితే 1:1 రేషియోలో అల్లం ఎంత ఉంటుందో చింతపండు కూడా అంతే తీసుకుంటారు బట్ నేను హాఫే తీసుకున్నా సో హాఫ్ చింతపండు దీంట్లోకి సేమ్ చింతపండు ఎంతైతే తీసుకున్నానో అంతే నేను బెల్లం యాడ్ చేస్తున్నా అన్నమాట సో ఈ బెల్లం ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి సో ఆ వేడికి కరిగిపోతది సో తర్వాత ఒక స్పూన్ మెంతులు అండ్ ఒక స్పూన్ జీలకర్ర మంచిగా వేయించేసుకొని వీటిని పౌడర్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి సో చింతపండు క్వాంటిటీ అండ్ బెల్లం క్వాంటిటీ అనేది మీ ఆప్షన్ అన్నమాట మీరు కొంచెం తీయగా తినాలనుకుంటే బెల్లం అండ్ చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అదే ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు సో నేనైతే కొంచెం చింతపండు అది తక్కువ వేసుకున్నాను సో తర్వాత ఇందాక మన అల్లం ని స్కిన్ తీసేసుకొని ముక్కలు కట్ చేసి అయితే పెట్టేసుకున్నా సో మీరు ఇక్కడ చూస్తే ఆ లోపల ఉన్న సర్కిల్ అంటే చుట్టూ ఉన్నదంతా కూడా వైట్ కలర్ లో ఉంటుంది కదా అండ్ మధ్యలో ఉన్నది yellow కలర్ లో ఉంది ఆ చుట్టూ ఉన్నది మ్యాంగో ఫ్లేవర్ ఉంది మధ్యలో ఉన్నది మట్టికి అల్లం ఫ్లేవర్ ఉంది అన్నమాట అంటే నేను అబ్జర్వ్ చేసింది అయితే అది సో తర్వాత pan పెట్టేసుకొని దీంట్లోకి కొంచెం నూనె తీసుకున్నా ఇప్పుడు మన మ్యాంగో అల్లం ని దీంట్లో వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతదన్నమాట జస్ట్ ఒక 2-3 మినిట్స్ అంతే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు సో వీటినంతా మీడియం ఫ్లేమ్ లో చేసుకోండి మీకు లోపల వరకు మంచిగా కుక్ అవుతది సో ఇంకా అంతే అయిపోయినాయి ఇందాక మనం ఆ చింతపండుని నేను మిక్సీ జార్ లో వేసేసినా
सो तर्वात ई मैंगो अल्लंनी कूडा दांट्लोने वेसेसुकोनी मल्ली कोंचेम नूने तीसुकोनी ओक 3-4 पचिमिरपकायलु अंड कोन्नि वेल्लुल्लिपायलु अन्नमाट सो मी टेस्ट दग्गट्टु पचिमिर्चिनि अयिते तीसुकोंडि सो कोंचेम वेल्लुल्लिपायलु एक्कुवने वेसुकोर्रि टेस्ट बागुंटदि सो अवि कूडा वेगिपोयिनि अन्नि मिक्सी जार्लो वेसेसि ओक स्पून कारं अंड ओक स्पून उप्पु अंड इंदाक मनं दंचि पेट्टुकुन्न आ जीलकर्र मेंतुल पौडर नि कूडा वेसेसि ओक 4-5 चुट्लु दिप्पेस्ते अदि मेत्तगा पेस्ट लागा अयिपोतदि इप्पुडु తాలింపు పెట్టుకుందాం ఇంకా సో ఇక్కడ నేను నెయ్యిని తీసుకుంటున్నా సో నెయ్యితోనైతే సూపర్ టేస్ట్ ఉంటుంది సో జనరల్గా మనం ఎట్లయితే పోబెట్టుకుంటామో అదే ప్రొసీజర్లో పెట్టేసుకోండి అంతే సో కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు కొంచెం మినపప్పు అండ్ శనగపప్పు వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత కొంచెం కళ్యామాకు సో ఇది కూడా వేగిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసినా సో ఇవి ఆప్షనల్ అన్నమాట తినేటప్పుడు బాగుంటదని వేసినా అండ్ కలర్ కోసం కొంచెం పసుపు ఇంకా అంతే సో అయిపోయింది మన అల్లం చట్నీ సో ఏ టిఫిన్ తో తిన్నా కూడా సూపర్ ఉంటది అంటే ఉప్మా దోశ పెసరట్టు అండ్ దేంతో తిన్నా కూడా సూపర్ కాంబినేషన్ అండ్ అన్నం వేడివేడి అన్నం మంచిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా అద్దిరిపోతది డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడురు ఈసారి మార్కెట్ కి వెళ్ళినప్పుడు అడిగి మరీ తెచ్చుకోరి సో పక్కా ఎంజాయ్ చేస్తారు Thank you for watching.